హైలైట్ చేసింది. ఇందులో నిబంధనల సుడిగుండంలో పథకం, ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక్కరికైనా కొర్రి, కట్టెర్లకు పదును పెట్టి లబ్ధిదారుల సంఖ్యలో కోత, 5 ఏళ్లలో 4 సార్లు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, బడుల నిర్వహణ పేరుతో సాయంలో మినహాయింపులు అంటూ ఓవరాల్గా పేద పిల్లలకి చదువులకు సంబంధించి ఏ తల్లి భయపడద్దు, ఇంట్లో ఇద్దరు పిల్లలకు 1 నుంచి 5వ తరగతి వరకు నెలకు 1000 నుంచి, 6-10 తరగతులకు 1500, ఇంటర్మీడియట్ చదువులకు 2000 రూపాయలు తల్లులకు అందిస్తామని చెప్పి 2017 జూలై 10 జగన్ చెప్పారు. 3 ఏళ్లలో 186,000 మందికి తగ్గింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నవరత్నాలు అనేటువంటి పథకాలని ఇప్పుడు టార్గెట్ చేయడం ప్రారంభించారు. రైట్, ఇక్కడ పథకం తీసుకున్న వాళ్ళకి తెలుసు ఏం జరిగిందన్నది, తీసుకోని వాళ్ళకి తెలుసు ఏం జరిగింది అన్నటువంటిది. ఉట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళకే ఇవ్వండి అని నేను ఆ రోజున కూడా ప్రస్తావించాను, కానీ ఆయన మాత్రం ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి కూడా ఇచ్చారు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్, అబౌ ఇంటర్మీడియట్ అంటే అబౌ 10th క్లాస్ వాళ్ళకి ఎట్లాగో, ఇది ఒక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్. దీంట్లో ఇద్దరికి ఇస్తామన్నారు, ఒకరికి ఇచ్చారని రాయడంలో తప్పేం లేదు. కాకపోతే ఆ పథకం లేదు, ఆ పథకం వేస్ట్ అయిపోయింది అనుకోవడం అమాయకత్వం. దానివల్ల అనేక మంది ఎవరైతే వాళ్ళ వ్యవసాయ పనులకు కూలీ పనులకు వెళ్ళే వాళ్ళల్లో అనేక మంది స్కూళ్ళకి వెళ్తున్నారు. అట్లాగే ఆ స్కూళ్ళ మరుగుదొడ్లు ఇప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటున్నాయి. ఇందులో నుంచి 1000 రూపాయలు ఆ తల్లిదండ్రులే జమ చేయటం వలన, వాళ్లే దగ్గరుండి చూసుకోవడం వల్ల స్కూల్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ వీటికి సంబంధించి ఇస్తున్నారు. అంటే ఇచ్చి రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు, ఊరికనే డబ్బులు ఇచ్చేసి తినేసేయమని కాకుండా తల్లిదండ్రులు కమిటీలు అది ఏర్పాటు చేసి. ఇదివరకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు మాత్రమే పరిమితమైన వ్యవస్థ ఇప్పుడు రూటు మారింది, పర్ఫెక్ట్గా ప్లానింగ్లోకి వచ్చింది. కాబట్టి దీన్ని ఎంత విమర్శించినా లేకపోతే విషయం